దురాచారాలు దర్జాగా దౌడుతీస్తుంటే జనాల బతుకులలో పేదరికపు పవనాలు బలంగా వీస్తుంటాయి. ఆ పవనాల ప్రవాహంలో మగ్గుతున్న సమాజం యొక్క దాష్టికానికి ఆయన రచనలు చరమగీతాలు. సాంఘిక దురాచారాల దమన నీతిని దగ్ధం చేసి సంఘాన్ని సంస్కరించిన సంఘ సంస్కర్త. మేధావులకు మాత్రమే అవలీలగా అందే గ్రాంధిక భాష ఘాటు నుండి వ్యవహారిక భాషను వెలుగులోకి తెచ్చిన పోరాట ప్రయోక్త. అతని 19వ శతాబ్దంలో అప్పటి వరకు ఎగుడు దిగుడుగా ఉన్న జనాల బతుకులతో ఎటెటో వెళుతున్న సమాజంకు సరికొత్త దారిని చూపెట్టిన తెలుగు జాడ మన గురజాడ. తెలుగు సాహిత్యంలో తన రచనల ద్వారా సాంఘిక పరివర్తన కలిగించిన మహాకవి గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని రాయవరం ఎలమంచిలిలో తన మేనమామ ఇంట్లో 1862 సంవత్సరం సెప్టెంబర్ 21న వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవెన్యూ సూపర్వైజర్గాను, కిలేదారుగాను పనిచేశారు. అప్పారావు తన ప్రాథమిక విద్యాభ్యాసం చీపురుపల్లిలో చేశారు. తర్వాత వారి తండ్రి కాలం చేయడంతో విజయనగరానికి వలస వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో జీవనం వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో అప్పటి ఎంఆర్ కాలేజీ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ శాస్త్రి ఇతనులు చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882లో మెట్రికులేషన్ పూర్తి చేసిన తర్వాత 1884లో ఎఫ్ఏ చేశారు. ఇదే సంవత్సరంలో ఎంఆర్ హైస్కూల్లో టీచర్గా చేరారు. ఉపాధ్యాయునిగా విద్యాబోధన సాగిస్తూ 1885వ సంవత్సరంలో అప్పారావు అప్పల నర్సమ్మగారిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం, 2 కుమార్తెలు, 1 కుమారుడు. గురజాడ అప్పారావు వివాహానంతరం తనపై మరింత బాధ్యత పెరిగింది. కళింగ రాజ్యంగా పేరు పొందిన విజయనగర సంస్థాన పూసపాటి గజపతిరాజులతో గురజాడవారికి మంచి సంబంధాలు ఉండేవి. 1887లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అతను మొదట ప్రసంగించారు. ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటీరీ సర్వీస్ చేశారు. 1889లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో సోదరుడు శ్యామలరావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాశారు. వీరు రాసిన ఆంగ్ల పద్యం సారంగధర ఇండియన్ లీజర్ అవర్లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే కలకత్తాలో ఉన్న రీస్ అండ్ రోయిట్ ప్రచురణకర్త శ్రీ శంభుచంద్ర ముఖర్జీ విని అప్పారావును తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించారు. ఇంగ్లీష్లో ఎంత గొప్పగా వ్రాసినా అది పరభాషేనని, తన మాతృభాషలో వారు ఇంకా గొప్పగా రాయగలరని అతడన్నాడు. ఇండియన్ లీజర్ అవర్ ఎడిటర్ గుండుకుర్తి వెంకటరమణయ్య కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించాడు. 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ నియామకం పొందారు. ఆ తర్వాత 1897లో మహారాజా ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు రీవా మహారాణి అప్పల కొండమాంబ గారికి వ్యక్తిగత కార్యదర్శిగా అప్పారావు నియమితుడయ్యారు. 1884లో మహారాజా కాలేజీ వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1886లో డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్క్ పదవిని, 1887లో కళాశాలలో అధ్యాపక పదవిని నిర్వహించారు. 1886లో రాజావారి ఆస్థానంలో చేరారు. అక్కడి నుండి 1911లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో సభ్యత్వం లభించింది. గురజాడవారు ఒకవైపు విద్యావేత్తగా, పలు సంస్థల్లో సంస్థానాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మరోవైపు తనలోని జ్ఞానాన్ని సమాజం కొరకు ఉపయోగించాలనే తపన ఆయనలో నిరంతరం జ్వలించేది. అప్పటి వరకు ఆంధ్ర సమాజంలో నిరక్షరాస్యత, సాంఘిక అసమానతలు, దురాచారాలతో కొట్టుమిట్టాడుతుండేది. సాంఘిక దురాచారాలలో ముఖ్యంగా బాల్య వివాహాలు, పేదరికంతో పోరాడలేక కన్యాశుల్కం, సతీ సహగమనం లాంటి సాంఘిక దురాచారాలు నిత్యం జరుగుతుండేవి. ఇలాంటి వ్యవస్థను మార్చాలని గురజాడ కంకణం కట్టుకున్నాడు. ముందుగా జనాలలో చైతన్యం తీసుకురావాలని, అది కేవలం చదువుతోనే సాధ్యమవుతుందని గ్రహించాడు. కాని అప్పటికీ చదువు కేవలం గ్రాంధిక భాషలో ఉండేది. ఇలాంటి పరిస్థితులకు చరమగీతం పాడాలని భావించి వ్యవహారిక భాషయే అధికారికంగా అందరికీ అందుబాటులో ఉండాలని పోరాడారు. 20వ శతాబ్ది తొలినాళ్లలో ఈ వ్యవహారిక భాషోద్యమం పురుడుపోసుకుంది. గురజాడ అప్పారావు తన సహోద్యాయి గిడుగు రామ్మూర్తి పంతులతో కలిసి పోరాటం సలిపారు. వ్యవహారిక భాషోద్యమ పితామహ గిడుగుతో గురజాడ కలిసి
వివిధ పత్రికల్లో సభల్లో తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంథిక భాషావాదులతో అలసటి ఎరుగకుండా తలపడ్డారు. గిడుగు వాదన బలానికి, గురజాడ రచనాశక్తి వ్యవహారిక భాషోద్యమానికి చాలా ఉపయోగపడ్డాయి. ఈ వ్యవహారిక భాషోద్యమంలో భాగంగానే గురజాడ తన రచన ప్రస్థానాన్ని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కొనసాగించారు. దీనిలో భాగంగా తెలుగు నాటక సాహిత్యంలో సంచలనం సృష్టించిన కన్యాశుల్కం నాటకాన్ని రచించింది గురజాడ గారి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో గురజాడ రచించారు. ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న కన్యాశుల్కము, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892 నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897 కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతికి అంకితమిచ్చారు. కన్యాశుల్కం నాటిక మొదటి ప్రదర్శనకే ఎంతో పేరొచ్చింది. దీంతో సాహిత్యంలో వాడుక భాషా ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని కొనియాడారు. సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. దీని విజయంతో అప్పారావు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రశంసించడంతో అప్పారావుకు ఎంతో పేరొచ్చింది. 1896 ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు. 1897 కన్యాశుల్కాన్ని బావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ మద్రాస్ వారు ప్రచురించారు. 1909 ఆ సమయంలో అనారోగ్యానికి గురైన గురజాడ ఆరోగ్యం కుదుట పడ్డానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కన్యాశుల్కం మళ్లీ తిరగరాశారు. వాడుక భాషలో విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం తెలుగులో రచింపబడి కన్నడం, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లోకి అనువాదమైంది. కన్యాశుల్కం నాటికతో పాటు 1910 రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. దేశమును ప్రేమించుమన్నా అనే గీతం దేశభక్తిని ప్రతి పేద, బడుగు, బలహీన, అగ్రవర్ణ ఇలా అన్ని వర్గాల జనాల హృదయాల్లోకి చొచ్చుకునిపోయింది. చుట్టూ అలుముకున్న కుల, మత, వర్గ, ప్రాంత భేదాలను తుత్తునీలు చేసి గురజాడ మన అడుగుజాడ అనే ఘనకీర్తిని సంపాదించి పెట్టింది. గురజాడ రచనలలో పుత్తడి బొమ్మ పూర్ణిమ అనే సుప్రసిద్ధ గేయం అతని రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే. కరుణరసాత్మకమైన ఈ గేయం తెలుగు సాహిత్యంలో ఓ వెలుగు వెలిగింది. ఎన్నో స్థాయిలలో పాఠ్య పుస్తకాలలో చోటు సంపాదించింది. ఈ రచనలు కొనసాగిస్తూనే 1911 మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్లో నియమించబడ్డారు. అదే సంవత్సరంలో స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రారంభించారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఏర్పరిచి ఎంతోమంది సాహిత్యకారులను ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. సరళమైన సాహిత్యాన్ని జనాల సరసకు తీసుకెళ్లి సంస్కరించాడు గురజాడ. తన ప్రముఖ రచనలతో పాటు కొండు భట్టీయం, నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, సారంగధర, కన్యక, సత్యవ్రత శతకము, బెల్హనీయం, సుభద్ర, లంగరెత్తుము, దించు లంగరు, లవణరాజు కళ, కాసులు, సౌదామిని, దిద్దుబాటు, నీ పేరేమిటి, మెటిల్డా, మతము విమతము, పుష్పాల వికలు మొదలైన రచనలు గురజాడ కలం నుండి జాలువారినవే. తెలుగు సాహిత్య రచనలతో సంఘాన్ని సంస్కరించిన గురజాడ అప్పారావు 1913 పదవి విరమణ చేశారు. అప్పటికే అనారోగ్యంతో బాధపడేవారు. అతని పదవి విరమణ అనంతరం మద్రాసు విశ్వవిద్యాలయం వారు ఫెలోతో గౌరవించారు. చివరికి 53 సంవత్సరాల వయస్సులో 1915 నవంబర్30 గురజాడ అప్పారావు మరణించారు. గురజాడ మరణం తర్వాత కన్యాశుల్కంపై ఎన్నో వివాదాలు రేగాయి. అది అసలు అతను రాయలేదని, వేరెవరో రాస్తే తన పేరు వేసుకున్నారని ఒకటి, అతను ఇంగ్లీష్లో రాస్తే వేరే ఒక ఆయన దానిని తెలుగులోకి అనువదించారని మరొకటి, ఇలా కొన్ని వివాదాలు రేగాయి. చివరికి ఆ వాదనలన్నీ అసత్యాలని తేలిపోయాయి. గురజాడను వ్యతిరేకించిన వారు ప్రధానంగా అతని భావాల విషయంలో కొందరు, సాహిత్యపరంగా అతని వాడుక భాష విషయకంగా మరికొందరు వ్యతిరేకించారు. అతను సంస్కరణలను సమర్థిస్తూ సాంఘికాంశాల విషయంలో అతన్ని వ్యతిరేకించిన వారు భావాల విషయంలో వ్యతిరేకులు కాగా, గ్రాంధిక భాషా సమర్థకులు అతని వాడుక భాష విషయంలో వ్యతిరేకించారు. ఎవరు ఎంత వ్యతిరేకించినా ఆయన రాసిన రచనలే అతనికి ఎలాంటి మరక అంటించకుండా ఇప్పటికీ జనాల హృదయాల్లో స్పష్టంగా కదలాడుతూనే ఉన్నాయి.
గురజాడ మరణానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన కృషిని గుర్తించింది. ఆధునికాంధ్ర కవిత, వైతాళికుడు, సువిశాల మానవతావాద ప్రతిపాదకులు అని గౌరవిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్, విశాఖపట్నం బీచ్ రోడ్లో కాంస్య విగ్రహాలు పెట్టింది. గురజాడ వారసులు అతని సాహిత్యాన్ని నేటి తరం ప్రజలకు పరిచయం చేసి సాహిత్య రంగంలో నేటి నవతరంను భాగస్వాములుగా చేయడానికి గురజాడ ఫౌండేషన్ను స్థాపించి దేశ విదేశాల్లో విస్తరించారు. గురజాడ జాతీయ పురస్కారంను ఏర్పాటు చేసి ఎంతో మంది సాహిత్యకారులను గౌరవించింది. ఎన్నో మెళకువలు శిక్షణ ఇప్పించి నవతరంను తీర్చిదిద్దుతుంది గురజాడ ఫౌండేషన్. విజయనగరంలో గురజాడ నివసించిన ఇంటిని ఆయన జ్ఞాపకార్థం ప్రభుత్వం పరిరక్షిస్తోంది. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అంటూ చితికిపోయిన బతుకులలో చీకట్లను తరిమిన అభ్యుదయ భాస్కరుడు అతను. కేవలం చదువుతోనే మనిషి సంస్కరించబడతాడని భావించి వ్యవహారిక భాషను తలపైనకెత్తుకుని గడప గడపకు అందించి దురాచారాల దుమ్ము దులిపిన వేదాంతి. అభ్యుదయ కవితా పితామహుడుగా సార్థకత సాధించి సాంఘిక పరివర్తనకు ప్రాణం పోసిన గురజాడ మనందరికీ ఆదర్శప్రాయుడు. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.